వైవి సుబ్బారెడ్డి ఉన్నప్పుడు 2023లో మార్చ్ 496 రూపాయలకి మల్ గంగా మిల్క్ అండ్ అగ్రో ప్రొడక్ట్స్ అనే ఒక కంపెనీకి టెండర్ ఇచ్చారు. ఎంత? 496 రూపాయలు. ఈరోజు నేను అడుగుతున్నాను, 496 రూపాయల నుంచి ఏమయ్యా 230 రూపాయలు 294 రూపాయలకి పడిపోతుందా? ఎంత? 496 రూపాయల నుంచి నీకు 294 రూపాయలకి ఏ విధంగా నెయ్యి రేటు తగ్గిస్తారని మేము అడుగుతున్నాం. ఏదన్నా స్టాక్ మార్కెటా? పొద్దున్నే ఒక రేటు ఉండేదానికి సాయంకాలం స్టాక్ మార్కెట్ మొత్తం పడిపోయేసి 1000 పాయింట్లు, 5000 పాయింట్లు, 10000 పాయింట్లు పోయేదానికి ఏం తమాషాగా ఉందని అడుగుతున్నాం. అంటే 320 మొన్న ఇచ్చినదే తీసుకుంటాం. 320 అంటే 176 రూపాయలు కేజీకి తగ్గిస్తారా ఒక సంవత్సరంలో? 2023 496, 2024 320 రూపీస్, 320 రూపాయలు అంటే 55% ఒక సంవత్సరంలో నెయ్యి రేటు తగ్గద్దా? అక్కళ్ళారా చెల్లెళ్ళారా, మా అన్నలకు తెలియకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు మార్కెట్ పోరు కదా. మీకు చెప్పండి అమ్మా, తల్లులారా మీరు చెప్పండి, ఒక సంవత్సరంలో నెయ్యి రేటు 55% తగ్గిందా? మీరు అంగళ్ళల్లో కొనుక్కుంటున్నారు కదా నెయ్యి, ఒక్కసారి మీ ఆత్మ పరిశీలన చేసుకోండి, ఒక్కసారి అడగండి మీ ఆత్మని, ఏమి నెయ్యి రేటు ఒక్క సంవత్సరంలో 55% తగ్గిందంటే ఎక్కడి నుంచి నాణ్యత నెయ్యి వస్తుందని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు సప్లై ఘీ వెన్ ద ట్రేడ్ హ్యాస్ కమ్ డౌన్ బై 55% ఇన్ జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ 1 ఇయర్? ఎలా కుదురుతుంది అని మేము అడుగుతున్నాం. ఇప్పుడు అడుగుతున్నా, ఎవరు దొంగ? 496 రూపాయలకి ఇచ్చిన వైవి సుబ్బారెడ్డి మా సుబ్బుమామ తప్పు చేశాడా? రేటు తగ్గించిన భూమా కరుణాకర్ రెడ్డి మోసం చేశాడా? ఎవరు మోసం చేశారని అడుగుతున్నా. ఒకవేళ భూమా కరుణాకర్ రెడ్డి కరెక్ట్ అయితే వైవి సుబ్బారెడ్డి 100 కోట్ల రూపాయలు తిన్నాడని మేము అనుకోవాలా? అవునా కదా. బంధువులు, దగ్గర బంధువులు, జగన్మోహన్ రెడ్డికి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ ఏమో 490 రూపాయలకి గీ సర్ఫరాబ్కి చైర్మన్ గా ఒప్పుకుంటుంది, లెఫ్ట్ హ్యాండ్ 320 రూపాయలకి ఒప్పుకుంటుంది. ఎందుకు ఒక సంవత్సరంలో అంత వ్యత్యాసం? ఇప్పుడు ఎవరు తప్పు చేశారనే విషయం బయటికి రావాలి. భూమా కరుణాకర్ రెడ్డి కరెక్టా? భూమా కరుణాకర్ రెడ్డి కరెక్టా? వైవి సుబ్బారెడ్డి కరెక్టా? ఎవరు ఇక్కడ దోపిడీ జరిగింది, ఎలా జరిగింది అనే విషయం బయటికి రావాలి. దానికనే సిట్టు వేశాం, దానికనే ఇవన్నీ బయటికి రావాలి కాబట్టే మేము సిట్టు వేశాం అని కూడా మీకు మనవి చేస్తాము.